ఇప్పుడు మోహన రాగంలో కూర్చబడిన మురళీలోల గోపాల అనే సాహిత్యాన్ని ఎలా త్రికాలం చేయాలో చూద్దాం. ఈ త్రికాలం చేసే ముందు మధ్యమకాల సాహిత్యము ఏ విధంగా ఉందో చూసిన తర్వాత తాళంతో పల్లవి పాడేటప్పుడు ప్రతి కాలము కూడా రెండు ఆవర్తాలుగా పాడబడుతుంది. అదేవిధంగా ప్రతి కాలం తర్వాత ఈ మధ్యమ కాలం అనేది పాడబడుతుంది. ఇప్పుడు అది ఎలా పాడాలో చూద్దాం. మొదటిగా మధ్యమకాల సాహిత్యం ఎలా స్వరపరచబడిందో చూద్దాం. దస దా పగరి సరి దస రి గా రి సదా పగ పద మురళీ లోల గోపాల మామవ మోహన. ఈ విధంగా ఉంది. ఇప్పుడు తిస్ర గతిలో పల్లవి పాడటం. ఇందాకే చెప్పినట్లుగా మొదటిగా మధ్యమకాలం అనగా రెండో కాలం రెండు ఆవర్తాలు, మొదటి కాలం రెండు ఆవర్తాలు, మళ్ళీ రెండవ కాలం రెండు ఆవర్తాలు, మూడవ కాలం రెండు ఆవర్తాలు, రెండవ కాలం రెండు ఆవర్తాలు పాడిన తర్వాత రెండు మూడు కాలాలు కలిపిన నడక రెండు ఆవర్తాలలో సాగి చివరిగా మళ్ళా రెండవ కాలం రెండు ఆవర్తాలతో ముగించబడుతుంది. తక్కిట 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 మురళీలోల గోపాల మామవ మోహన మురళీలోల గోపాల మామవ మోహన మురళీలోల గోపాల గోపాల మామవ మోహన మురళీలోల 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 గోపాల గోపాల మామవ మామవ మోహన మురళీలోల గోపాల మామవ మామవ మోహన మురళీలోల గోపాల మామవ మోహన మురళీలోల గోపాల మామవ మోహన. ఈ విధంగా తృతీయ కాలం తర్వాత రెండో కాలం మూడో కాలం కలిపి రెండు ఆవర్తాలు పాడి చివరిగా మధ్యమకాలంతో ముగిస్తాము పల్లవిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై పల్లవి.